చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు, చేసే ఆలోచనలో వ్యూహంలో నిబద్ధత ఉన్నప్పుడు ప్రజానీకం మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది, జై కొడుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమం కావచ్చు, అనుకున్న లక్ష్యం వైపు తాను వేస్తున్న అడుగులు కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కరూ శభాష్ అనిపించేలా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈనాడు జై జగన్ అనే నినాదంతో హోరెత్తించే అంశమే కనబడుతుంది. తాజాగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో భేటీ అయిన జగన్ ఏపీ వ్యాప్తంగా తాను చేస్తున్న సంక్షేమం కానీ, తాను అనుసరిస్తున్న విధి విధానమైన నిర్ణయాలు కానీ అన్నీ వివరించారు. ఆ తర్వాత నూతన పార్లమెంటు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక నేరుగా అమిత్ షా కేంద్ర మంత్రులతో సైతం చాలాసేపు భేటీ అయి అన్ని విషయాలు చర్చలు జరిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిపై కేంద్రం చూపిస్తున్న మంచి మనసు కూడా తెలుసుకోవాలి. ఏపీ వ్యాప్తంగా ప్రజలకు చేస్తున్న మేలు, డబ్బులు ఖర్చు చేస్తున్న మేలు, కరప్షన్ లేకుండా ముందుకు కదులుతున్న తీరుతో ఏకంగా కేంద్రం జగన్పై గొప్పగా కీర్తిస్తుంది. కేంద్రం మనసునైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ 100% వాళ్ళ మనసులను దోచుకున్నారని చెప్పాలి. కేంద్ర మనసు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఏదైనా కేంద్రం కాదు అని చెప్పకుండా అవును అనేదట్టే వాళ్ళు లైన్ క్లియర్ చేస్తున్నారు, అడుగులు ముందుకు వేస్తున్నారు. శభాష్ అయ్యా జగన్ బాగా నడిపిస్తున్న ప్రభుత్వం అని ఏకంగా ఇటీవల ఆర్థిక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సైతం జై కొట్టడం విశేషం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ వ్యక్తుల ముందు నిలబడమే కాదు తొడగొట్టి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రం ఎందుకు మెచ్చుకోదు? ప్రజలకు మంచి చేస్తుండడం అనేది కాదు, ప్రభుత్వ గవర్నెన్స్ను నడిపిస్తున్న విధానం కూడా ఇక్కడ బేస్ అనే చెప్పాలి. అవినీతి అనేది ఏ ప్రభుత్వంలోనైనా చాలా సింపుల్గా తీసుకుంటారు, కరప్షన్ లేనిది పని కాదు. కానీ ఇక్కడ జగన్ గారు ఏపీ ప్రభుత్వంలోకి వచ్చినాక కరప్షన్కు పూర్తిగా అడ్డుకట్ట వేశారు. ఏ ఒక్కరి దగ్గర డబ్బు అనేది ఉండకూడదు, ప్రభుత్వం బటన్ నొక్కితే లబ్ధిదారుల నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళే పద్ధతిని తెచ్చారు. ఆయన అక్కడ బటన్ నొక్కడం, ఇక్కడ నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళడం, మధ్యలో ఎంఆర్ఓలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ప్రోత్సహించేదానికి మధ్యలో ఎక్కడా ఎంటర్టైన్మెంట్ లేదు. తద్వారా కరప్షన్ పూర్తిగా తగ్గింది. కరప్షన్ ఎక్కడెక్కడ జరుగుతుందనేది గ్రహించిన జగన్ అక్కడ పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెన్సీ తెచ్చే పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మంచి ఫలితాలను తేవడమే కాదు దేశవ్యాప్తంగా ఏపీ రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తుంది. ఇందుకే కేంద్రం శభాష్ అంటుంది, జై అంటుంది. ఏదేమైనా దేశంలో అగ్రస్థానంలో త్వరలో ఏపీ స్టేట్ ఉండడం ఖాయం.